हाई फ्रेंड्स वेलकम टू माय डेरी इन्फो मुझे कई चाने फस्ट टाइम तक सब्सक्राइब चुस्कानी फ्रेंड्स अंत शेयर चयी अंत पक्न उ बेल ऐकना क्ली फ्रेंड्स एंकंे मे वीडियो आना मुझे नोटिफिकेशन का वस्तु ओके फ्रेंड्स इवा मुझे मन रईत सोदर की अंड रईत बिडल अंदर हृदयपूर्वक नमस्कार फ्रेंड्स एंकंटे आदरी वाले मन ान इवा पद वेल मंद सब्सक्रैबर्स ओके फ्रेंड्स इक इवा मन टापिक मन जनरल कूसक फ्रेंड्स मन को व्यवसाय से लेदा डैरी फाम का लेते ये अग्रिकल्चर फील रिलेटेड एंप्लायी कोरता चाहे एक्वे मन मागे पड़ी लेदे मामूल एनी क्राप ये क्रापना मन की मिशनरी डिपेंड अव्वा मनुष्य दरक कष्ट रोजुारी लेबर का लेबर वर्क एवरना तक सो मनमे बाग इबंध पड़ता मन दरक इला टाइम मन की व्यवसाय में पैना फर्टिलाइजर्स अंत स्प्रेइंग अवसरमो अलागे मक्क नेल के बलम अंटे लाइक यूरिया गानी पेरुगुदल की वीटन्नितिकी संबंधी यूरिया गानी डीएपी गानी लेदा इंकेदना इलां टाइप आफ फर्टिलाइजर्स ग्रोथ प्रमोटर संबंधी एला फर्टिलाइजर्स मन स्प्रे चेयालन्ना मन की मेन प्रॉब्लम वच्चेसरिकि लेबर का लेबर अंड रेंडोदे एंटंटे ఈ అగ్రికల్చర్ రాబర్లో ఉన్న ఇంకో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం కట్ట చెమ్మడానికి దగ్గర దగ్గరగా 150 టు 200 మనం స్పెండ్ చేయాల్సి వచ్చింది అయితే ఒక రోజుకి 2 నుండి 3 కట్టల మించి వాళ్ళు చెమ్మలేరు ఏమైందంటే అంటే ఒక మనిషి ఒక కట్ట చెమ్మేసరికి తన ఎనర్జీ అనేది కొద్దిగా లాస్ అవుతారు కాబట్టి రెండో కట్టకి ఇంకొద్దిగా తక్కువ మూడో కట్టకి అలాగా రోజుకి 2-3 ఎకరం మించి ఫస్ట్ది రెండోది వర్కర్ దొరక ఒకటి ప్రాబ్లం అనేది ఉంటుంది చెమ్మకపోవడం ఒకటి అన్న చిమ్మింది వచ్చేసరికి ఒకే ప్లస్ అంటే అన్ని సార్లకి అన్ని మొక్కలకి సమానంగా పడేలా కాకుండా ఫస్ట్లో ఏమో అంతా బాగా పడుద్ది తర్వాత ఏమో చెమ్మలేక కొద్దిగా తక్కువ 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 ఒకేసారి ఎక్కువ పడిపోవడం అందువల్ల మనకేమవుతుందంటే ఫ్రెండ్స్ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫస్ట్ మనం పెట్టిన ఫర్టిలైజర్ పెట్టుబడి అనేది వృధా పోద్ది అంటే పూర్తిగా సఫిషియెంట్గా వాడుకోలేము సో దగ్గర దగ్గరగా 60-70% మనకి వేస్ట్ అయిపోద్ది ఫర్టిలైజర్ పెట్టుబడి అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి మనకి లేబర్ ఛార్జ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మూడోది మనం దాని గ్రోత్ అనుకున్న దానికన్నా కూడా తక్కువగా వస్తుంది ఎందుకు మన ఫర్టిలైజర్స్ అనేవి యూనిఫామ్గా పడలేదు కాబట్టి కొంత ఎక్కువ గ్రోత్గా ఉంటుంది కొన్నేమో తక్కువ గ్రోత్గా ఉంటుంది దానికోసం మళ్ళీ పై ముందు లేస్తూ ఉంటాం సో ఇలాంటి టైప్ ఆఫ్ ఎన్నో రకాల మాటలు అది మిరపయ్యండి కమర్షియల్ క్రాప్లో లేదంటే మామూలు మామిడి కానీ లేదంటే మామూలుగా పత్తి కానీ మినుము కానీ పిల్లి మెసరు కానీ ఇలా ఏ క్రాప్ చూసినా ఇలా మనం ఏ క్రాప్ చూసినా కానీ ఫర్టిలైజర్స్ అనేది కంపల్సరీ ఫ్రెండ్స్ అది చివరికి మనం చివరికి గేదెలకు పెంచే గడ్డి మడితో సహా మొక్కజొన్న కానీ లేదంటే జొన్న కానీ లేదా సూపర్ నైపేర్ కోఫోర్ కోఫ్ ఇలా ఎలాంటి దానికైనా కానీ ఫర్టిలైజర్స్ కంపల్సరీ సో ఇదేంటంటే ఫ్రెండ్స్ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకునే వాళ్ళకి అండ్ వ్యవసాయం చేసే రైతులకి అండ్ లేదా వాళ్ళ పిల్లలు కానీ వీళ్ళు ఎవరైనా ట్రాక్టర్ ఆపరేట్ చేసే వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే ఒక యూజ్ఫుల్ అండ్ మంచి బెనిఫిషరీ మిషన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క రైతుకి ప్రధాన మన ఊర్లో లెక్కేసుకుంటే ఫ్రెండ్స్ ఒక 100 ఎకరం మనం కనుక ఉందంటే 100 ఎకరానికి మనం ఒక 50,000 పెట్టి ఒక మిషన్ కొనుక్కుంటే మనకు దాని ద్వారా సీజన్లో ఒక 50 నుండి 60,000 ఇన్కమ్ అనేది వస్తే ఖర్చులన్నీ పోయి అది మనకు మంచి ఇన్కమ్ అనే అనుకోవాలి తక్కువలో తక్కువ తీసేసిన సో అలాంటి కండిషన్స్లో ఉపయోగపడే మిషనే ఇవాళ మనం చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో సో దయచేసి ఎవరు స్కిప్ చేయొద్దు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి పూర్తిగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వగలుగుతాను దాదాపు ఆల్మోస్ట్ 90% ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వగలుగుతాను సో ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి మనకి ఇవాళ ఏంటంటే ఫర్టిలైజర్ స్ప్రెడ్ చేయడానికి లేబర్ ఖర్చు వర్కర్ ఖర్చు ఎక్కువగా ఉంది కాబట్టి మనకి ఇప్పుడు కొత్తగా అధునాతన టెక్నాలజీతో వచ్చిన మిషనే ఫర్టిలైజర్ స్ప్రెడ్డర్ ఈ ఫర్టిలైజర్ స్ప్రెడ్డర్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్ ఒకప్పుడు మనం ఎద్దుల ద్వారా లేదంటే మనుషుల ద్వారా యూరియాని ఎదబెడతాం కానీ యూరియాని చిమ్మడం కానీ చేసేవాళ్ళం బట్ ఇవాళ ఉన్న ఈ లేబర్ ఖర్చుకి ఏంటంటే మనం ఇప్పుడు ట్రాక్టర్లు ఎక్కువైపోయినాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ట్రాక్టర్ ఉంది సో ఇలాంటి ట్రాక్టర్లకి ఉపయోగపడేదే ఈ ఫర్టిలైజర్ స్ప్రెడ్డర్ ఫ్రెండ్స్ చూడండి దీనికి ఇది మన ట్రాక్టర్ ఆపరేటెడ్ త్రూ చేసుకోవచ్చు దీనికి ఏంటంటే చాలా సింపుల్ మిషనరీ ఉంటుంది సో చూస్తున్నారు కదా ఆ కింద ఫర్టిలైజర్ చిమ్మడానికి ఒక వీల్ అనేది తిరుగుతూ ఉండిద్ది ఆ వీలు 4 నుండి 6 హోల్స్ అనేవి ఉంటాయి ఆ వీల్కి సో ఫర్టిలైజర్ అనేది డైరెక్ట్ ఆ వీలు ఒక చిన్న బెజ్జం ద్వారా ఆ వీల్లో పడుద్ది ఆ తిరిగే వీలుకి ఏంటంటే చిన్న చిన్న అడ్డాలు ఉంటాయి కాబట్టి పలకల్లాగా ఆ పలక అనేది అరౌండ్ 3 మీటర్స్ అంటే 12 అడుగుల దూరం మనకి యూరియా అనేది స్ప్రెడ్ చేసిద్ది
సో ఇలాగ 12 అడుగుల దూరం అంటే ఫ్రెండ్స్ దగ్గర దగ్గర అంతా ఒకే యూనిఫామ్లో 12 అడుగుల దూరం అంటే మనకు చాలా ఎక్కువ స్ప్రెడ్డింగ్ అనేది అవుద్ది. ఒక అప్రాక్సిమేట్గా చెప్పాలంటే ఫ్రెండ్స్ ఒక రోజుకి 20 నుండి 22 ఎకరాల దాకా కూడా యూరియా స్ప్రెడ్ చేయగల కెపాసిటీ ఉంది ఈ మిషన్స్ అనేవి. అండ్ రెండోది ఆ పైన రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా దాన్ని గడ్డర్ అంటారు. ఈ గడ్డర్ వచ్చేసరికి మనకు 6 కట్టలు యూరియా ఫిల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎట్ ఏ టైము. అంటే ఇప్పుడు ఉదాహరణ మనం ఫార్ములా ప్రకారం 2 కట్టలు యూరియా 2 కట్టలు డిఏపి అలా మిక్స్ చేసి కూడా మనం ఇందులో అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ రెండోది మనకి వర్మీ కాంపోస్ట్ లాంటిది కానీ లేదా మామూలు మెత్తగా చూర్ణం లాగానే కుక్క పిట్ లాంటిది కూడా దీని ద్వారా అనేది మనం స్ప్రెడ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఇది మాగాడి నేలల్లో కానీ మెట్ట ప్రాంత పొలాల్లో కానీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అండ్ ఇది ఒక రోజుకి వచ్చి 20 నుండి 22 ఎకర్స్ దాకా కూడా మనం ఇది అనేది స్ప్రెడ్ చేయొచ్చు. ఒక ఎకరం కనుక మనకి లాంగ్ అంటే స్క్వేర్ ఫీట్ లాగా ఉండి లాంగ్ లెంత్ కనుక ఉంటే పెద్ద కమతాల్లాగా ఒక ఎకరం అనేది 20 to 25 మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్. అదే చిన్న చిన్న కమతాలు అయితే 40 మినిట్స్ లోపే మనకి కంప్లీట్ అనేది అవడానికి ఆస్కారం ఉంది. అండ్ ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ చెప్తున్నా కదా ఒక రోజుకి యావరేజ్గా మనం 20 ఎకరం చెమ్మలేకపోయినా అట్లీస్ట్ మనం ఒక మనిషి ద్వారా 12 ఎకరమైనా మనం మినిమం అనేది ఎదబెడతానుకుంటుంది. సో మనం కట్టకొచ్చి 100 రూపాయలు కనుక తీసుకున్నా కానీ ఒక రోజుకి 1200 మన పెట్రోల్ ఖర్చు ఒక 600 తీసేసినా ఒక 600 అనేది దీని మీద యావరేజ్గా మిగలడానికైనా ఆస్కారం ఉంది. అండ్ ఈ మిషనరీ కూడా చాలా లో కాస్ట్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకి 35,000 నుండి కొన్ని గవర్నమెంట్లో సబ్సిడీస్లో ఉన్నాయి కొన్ని స్టేట్స్లో. సో అలా స్టేట్ సబ్సిడీలో ఉన్న వాటిలోనేమో 35,000 నుండి 36,000 40,000 లోపు అనేది వస్తుంది. అండ్ బయట మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 50 నుండి 60,000 మధ్యలో ఉంది. అండ్ కంపెనీస్ వచ్చేసరికి సో మచ్ ఆఫ్ కంపెనీస్ తయారు చేస్తున్నాయి. అండ్ శక్తిమాన్ అనే కంపెనీ చాలా బాగుందని చెప్పి ఫార్మర్స్ ఫీడ్బ్యాక్ చెప్పారు. ఎందుకంటే ఇక్కడ దానికి కింద అండర్ వీల్స్ కూడా వస్తాయి. సో కింద గడ్డర్ అనేది కూడా దెబ్బతినకుండా ఉంటుందని ఆ వీల్ ఆ యూరచమ్మే వీల్ కూడా దెబ్బతినకుండా ఉంటుంది స్టాండ్ బాగుందని చెప్పి చెప్పారు. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం దీన్ని చూసాం కదా ఇక ఇది ఎలాంటి ట్రాక్టర్ ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది మామూలు మన పెద్ద ట్రాక్టర్లతోనే కాదు ఫ్రెండ్స్ మన చిన్న చిన్న ట్రాక్టర్స్ ఉంటాయి కదా మనకి మామూలుగా ఈ 250 సీసీ ఇంజన్స్ కానీ 210 సీసీ ఇంజన్స్తో వర్క్ అయ్యే చిన్న చిన్న ట్రాక్టర్స్ ఆ ట్రాక్టర్స్తో కూడా దీన్ని ఆపరేట్ అనేది చేసుకోవచ్చు. అండ్ రెండోది మాగాడి నేలల్లో పెద్దవాటికి ఏంటంటే ఆటోమేటిక్గా మనం అవి బిగిస్తాం వీల్స్ అనేవి ఐరన్ వీల్స్. బట్ చిన్న ట్రాక్టర్లకు కూడా ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఫెర్టిలైజర్స్ స్ప్రే చేసే మిషన్స్ వచ్చినాయి కదా అలాంటి మిషన్స్ ఉన్న వీల్స్ని చిన్న ట్రాక్టర్కి కనుక ఫిట్ చేసుకొని మనం ఎంతో కంఫర్టబుల్గా అనేది స్ప్రెడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మన మరిన్ని వీడియోస్ కనుక చూడాలనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్ కానీ మీ వాళ్ళు ఎవరైనా ట్రాక్టర్ ఆపరేటర్ ట్రాక్టర్ తోలే వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకి ఉపయోగపడిందని ఆశిస్తున్నాము మా ఛానల్ ద్వారా. మీ ఆశీస్సులు ఎప్పుడూ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. అండ్ ఖచ్చితంగా అనేది లైక్